ఆహారాన్ని కడిగి తినే వింతైన జంతువు ఏదో తెలుసా? అందుకే టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెంబర్ 1. మనం రెండు కళ్ళున్న చాలా జంతువులను చూసే ఉంటాం, కానీ మూడు కళ్ళున్న జంతువుల గురించి మీకు తెలుసా? వినడానికి వింతగా ఉండే ఇలాంటి జంతువును ఇప్పటి వరకు మీరు చూసి ఉండకపోవచ్చు. విచిత్రంగా మూడు కళ్ళున్న అరుదైన జంతువు స్పెనోడాన్ పంక్టేటస్. ఇది బల్లి ఆకారం కలిగి ఉంటుంది, కానీ లోపలి అంగ నిర్మాణం అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఈ జంతువులను ఎక్కువగా న్యూజిలాండ్లోని టాట్వారా ద్వీపాలలో మాత్రమే చూడవచ్చు. ఈ జంతువులలో విచిత్రంగా ఉన్న మూడో కన్ను శంకు ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఈ కన్నును పినియాల్ ఐ అంటారు. ఈ కన్ను తలకు మెదడుకు మధ్య ఉన్న రంధ్రంలో ఉంటుంది. ఈ కన్ను వలన స్పెనోడాన్కు ఎటువంటి ఉపయోగం ఉండదు. అయినప్పటికీ వీటిని మూడు కళ్ళున్న జంతువులుగా చెప్తారు. ఇక ఈ జంతువుల్లో బాగా ఎదిగిన మగ జంతువు 1 కిలోగ్రాం బరువు ఉంటుంది. అదే ఆడ జంతువు 1/2 కిలోగ్రాం బరువు ఉంటుంది. అయితే ఈ జాతి జంతువులు సుమారు 20 కోట్ల సంవత్సరాల పూర్వం నుంచి ఈ భూమిపై నివసిస్తున్నాయి. నెంబర్ 2. 26 జూన్ 1931లో విమ్త్రూప్ నైస్ కలాబ్ అనే సైకాలజిస్ట్ ఆయన భార్యతో కలిసి వింత సైకాలజికల్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశాడు. అదేమిటంటే, గుబా అనే పేరు గల ఒక చింపాంజీని తీసుకొని వారికి పుట్టిన పిల్లాడైనటువంటి డోనాల్డ్తో కలిపి పెంచారు. అసలు అలా ఒక చింపాంజీని మరియు చిన్న పిల్లాడిని కలిపి ఉంచడానికి గల కారణం, ఆ చింపాంజీ ఈ చిన్న పిల్లాడితో కలిసి పెరిగే కొద్దీ మనిషి యొక్క లక్షణాలు అలవాటై ఒక మనిషిలాగా ప్రవర్తిస్తుంది అనుకున్నారు. కానీ రివర్స్లో డోనాల్డ్ యొక్క లక్షణాలు ఆ గువా అనే చింపాంజీకి అలవాటు కాకపోగా ఆ చింపాంజీ లక్షణాలు ఈ చిన్నపిల్లవాడికి అలవాటయ్యాయి. దాంతో ఈ సైకాలజిస్ట్కు భయం వేసి తన ఎక్స్పెరిమెంట్ను ఆపేశాడు. ఒకవేళ తన ఎక్స్పెరిమెంట్ను అలాగే కొనసాగిస్తే మనం మరో టార్జన్ను చూసేవాళ్ళమేమో. ఎంతైనా గ్రేట్ ఎక్స్పెరిమెంట్ కదా. నెంబర్ 3. సాధారణంగా పార్టీస్లో కానీ, ఫంక్షన్లో కానీ, లేదా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు కానీ అందరూ ట్రీట్ ఇవ్వడానికి ఒక సూపర్ రెస్టారెంట్కి తీసుకెళ్తుంటారు. అయితే అలాంటి సూపర్ రెస్టారెంట్లో ఒకటే దుబాయ్లో ఉన్న బెల్జియన్ బెస్ట్ నోయాల్టీ రెస్టారెంట్. మరి ఈ రెస్టారెంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఈ రెస్టారెంట్లో డిన్నర్ చేయాలంటే 150 అడుగుల ఎత్తుకు వెళ్లాల్సి ఉంటుంది. అవును, ఈ రెస్టారెంట్లో డిన్నర్ టేబుల్ను 150 అడుగుల ఎత్తు అంటే 46 మీటర్ల ఎత్తులో కట్టారు. మరియు ఇక్కడ ఫుడ్ను సర్వే చేసేవాళ్ళు ఎప్పుడు సేఫ్టీ బెల్ట్ను వేసుకొని సర్వే చేస్తారు. అంతేకాదు, ఇలా గాల్లో కట్టిన దీన్ని డిన్నర్ ఇన్ ద స్కై అని కూడా పిలుస్తారు. నెంబర్ 4. జపాన్ సాంకేతిక మరియు విజ్ఞాన పరంగా ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అయితే కేవలం వాటిలోనే కాదు, ఆరోగ్యపరంగా గాను జపాన్ ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఎందుకంటే జపాన్లోని ఒకినావా ఐలాండ్లో ఉన్న మనుషుల్లో దాదాపుగా 450 మంది 95 నుంచి 100 సంవత్సరాలకు పైగా బతికిన వాళ్ళే. మరియు వాళ్ళ ట్రెడిషనల్ లోకల్ డైట్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్, డయాబెటీస్ మరియు క్యాన్సర్ వ్యాధులు కూడా రావంట. అలానే ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యంగా ఉండే ప్రదేశంగా దీనికి పేరు. నెంబర్ 5. మన ఇండియాలో పులికాట్ లేక్, కొల్లేరు లేక్, ఇంకా నాగార్జున సాగర్ లేక్, ఇలా అనేక లేక్స్ ఉన్నాయి. అయితే వీటి యొక్క పేర్లు 5 నుంచి 15 పదాల మధ్యలో ఉండటంతో చదవడానికి లేదా ఎవరికైనా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ లేక్ పేరును ఒకసారి చదవడానికి ట్రై చేయండి. చదవడానికి చాలా కష్టంగా ఉంది కదా. ఇది యుఎస్లోని టౌన్ ఆఫ్ వెబ్స్టర్లో ఉన్న ఒక లేక్ పేరు. ఇందులో 45 పదాలు ఉంటాయి. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న అన్ని లేక్ నేమ్స్లో ఇదే అతిపెద్ద లేక్ ప్రసిద్ధి చెందింది. నెంబర్ 6. మీకు తెలుసా, ఒక గ్లాస్ జార్ను రీసైకిల్ చేయడం వల్ల 3 గంటలు టీవీ చూడడానికి తగినంత శక్తి ఆదా అవుతుందట. అవును, రీసైక్లింగ్ అనేది అంత ఇంపార్టెంట్ ప్రాసెస్. సగటు వ్యక్తికి వారి జీవిత కాలంలో 25,000 డబ్బాలను రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 75,000 గంటల పాటు టీవీ చూడడానికి సరిపోయేంత ఎనర్జీని సేవ్ చేయొచ్చునమాట. జస్ట్ ఒక గ్లాస్ జార్ను రీసైకిల్ చేయడం వల్ల మనకు ఇంత బెనిఫిట్ అవుతున్నప్పుడు రీసైక్లింగ్కి మనం కూడా ఇంపార్టెన్స్ ఇద్దాం. నెంబర్ 7. హీవ్లెట్ పకార్డ్ కంపెనీ. ఇదేదో కొత్త కంపెనీ పేరు అనుకోకండి. మనలో చాలామంది యుఎస్ చేసే బ్రాండెడ్ టెక్ కంపెనీ PHP పూర్తి పేరు ఇది. 1938లో బిల్ హీవ్లెట్, డేవ్ పకార్డ్ అనే ఇద్దరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఈ సంస్థను ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీకి పకార్డ్ హీవ్లెట్ అనే పేరు పెట్టాలా లేదా హీవ్లెట్ పకార్డ్ అనే పేరు పెట్టాలా అనే అంశంపై ఈ ఇద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ మొదలైంది. అయితే కంపెనీ నేమ్ డిసైడ్ చేయడానికి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఒక కాయిన్ను తీసుకొని పైకి విసి శ్రీ ఎవరు టాస్క్ గెలుస్తారో దాన్ని బట్టి తమ కంపెనీ నేమ్ ను డిసైడ్ చేయాలనుకున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. దాంతో వాళ్ళు కాయిన్ ను పైకి విసిరి టాస్ వేశారు. ఆ టాస్ లో బిల్ హ్యూలెట్ టాస్ విన్ అవడంతో కంపెనీ పేరు హ్యూలెట్ పకార్డ్ అని పేరు ఫైనల్ గా పెట్టారు. నెంబర్ 8 అపోజం. అపోజం అనే ఈ జంతువు చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. ఇవి ఎక్కువగా మెక్సికో, కెనడా మరియు అర్జెంటీనా వంటి ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తుంది. చెట్ల మీద ఎక్కువగా సంచరిస్తూ ఉండే ఈ జంతువు చెట్ల తొర్రల్లో నివసిస్తుంది. దీనికి ఉదర భాగంలో సంచి లాంటి నిర్మాణ భాగం ఉంటుంది. ఈ సంచిలోని దీన్ని పిల్లల్ని దాచుకుంటుంది. ఒక్కో అపోజం సుమారు 14 పిల్లల్ని కంటుంది. ఈ పిల్లలు పుట్టినప్పుడు తేనెటీగ పరిమాణంలో ఉంటాయి. సంచి లాంటి భాగంలోనే ఇవి 2 నెలలు గడుపుతాయి. ఆ తర్వాత తల్లి వీపు మీదకెక్కి ఆడుకుంటాయి. ఈ జంతువు ఎక్కువగా పక్షుల్ని, గుడ్లని, కీటకాల్ని, పండ్లని ఆహారంగా తీసుకుంటాయి. శత్రు జంతువులు వస్తున్నాయని గమనించగానే కదలకుండా చనిపోయినట్లు నటిస్తాయి. సుమారు 70 మిలియన్ సంవత్సరాల క్రితం శిలాజాల రూపంలో మొట్టమొదటిసారి బయటపడిన ఈ ప్రాణులు చాలా అరుదుగా జీవిస్తున్నాయి. నెంబర్ 9 అల్లు అర్జున్. సౌత్లో బన్నీకి ఎంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్, కాలీవుడ్లో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ హీరో బన్నీ తన డైహార్డ్ ఫ్యాన్ను తనను కలవడం కోసం ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి వచ్చాడట. అవును, నాగేశ్వరరావు అనే ఈ వ్యక్తి మాచర్ల నుంచి హైదరాబాద్కు 200 కిలోమీటర్ల నుంచి నడిచి అల్లు అర్జున్ కలిశాడు. అయితే అల్లు అర్జున్ కూడా అతన్ని లోపలికి తీసుకుని వెళ్ళి చాలాసేపు మాట్లాడారట. నిజంగా డైహార్డ్ ఫ్యాన్స్ వల్ల హీరోస్ కోసం ఏదైనా చేస్తారనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. నెంబర్ 10 రేకూన్. ఆహారాన్ని నీటిలో కడుక్కుని తినే జంతువు ఇది. రేకూన్ అనే ఈ జంతువు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తుంది. పగటిపూట చెట్టు తొరల్లో చుట్టుకొని ఉండే ఈ జంతువు రాత్రి వేళల్లో మాత్రమే ఆహారం కోసం వేటాడుతూ ఉంటుంది. చిన్న సైజు క్షీరదాల్ని, చేపల్ని, రొయ్యల్ని, ప్రాణుల్ని ఎక్కువగా తినే ఈ జంతువు వీటితో పాటు పండ్లని, గింజల్ని కూడా తింటుంది. అయితే వాటిని శుభ్రంగా నీటిలో కడుక్కొని తినే అలవాటు ఈ జంతువుకుంది. శీతాకాలంలో ఈ జంతువు ఏదైనా చెట్టు తొరలో కానీ ఇంకేదైనా బొరియాలో దూరి ఏమాత్రం కదలకుండా నిద్రపోతూ మనుగడ కొనసాగిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.